Good afternoon, everyone. My name is Vai Kausalya, KGB Vinalgu, CRT Social Studies, District Siddipet. Topic Samakalina Samajika Udyamalu. Subtopic USSR lo Manava Hakkula Udyamam Gurinchi Manam ee roju cheppukobothunnam. USSR lo Manava Hakkula Udyamam Jarinatuvanti oka picture dento manam chudavachu. USSR e kaakunda ఐరోపాలోని తూర్పు ప్రాంతంలో కూడా ఈ మానవ హక్కుల ఉద్యమము జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమైన కారణాలు ఏంటి వీటికి అంటే, అక్కడ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలు లేకపోవడం. అంటే ఏంటి స్వేచ్ఛ బహుళ పార్టీ అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని బహుళ అంటాం. కాబట్టి అక్కడ ఇంకా ఒకదానికంటే ఎక్కువ పార్టీలు లేవని అక్కడ చెప్పవచ్చు. అంటే ఏక పార్టీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఇంకొకటి పత్రికలపై మరియు ప్రసార మాధ్యమాలపై సెన్సార్ బోర్డు నియంత్రణ. ఎప్పుడు ప్రభుత్వము పత్రికలపైన తర్వాత మాధ్యమాలపైన ఎప్పుడు సెన్సార్ బోర్డు నియంత్రణ ఉండేది. అంటే పత్రికల స్వేచ్ఛ అక్కడ మాధ్యమాలకు స్వేచ్ఛ లేదని చెప్పవచ్చు. ఇంకొక పాయింట్లో ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నటువంటిది లేదు. ఎటువంటి భావం వ్యక్తం చేయడానికి అక్కడ అవకాశం లేదు. అంటే ఎటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలకు లేదని చెప్పవచ్చు. ప్రభుత్వము ప్రజల చర్యలపై ఎప్పుడు ఒక నిఘా వేసి ఉంచేది. ఎందుకంటే ప్రజలు అందరూ చేసేటువంటి చర్యలపైన ఎందుకు గమనం ఉంచేదంటే ప్రభుత్వం ప్రజలందరూ ప్రభుత్వానికి ఎప్పుడైనా వ్యతిరేకత చెప్తారేమోనటువంటి భయంతో ఎప్పుడు ప్రజలపైన ప్రజలు చేయించినటువంటి పనులపైన తర్వాత స్వేచ్ఛ పత్రికలపైన మాధ్యమాలపైన ఎప్పుడు ప్రతి నిమిషము అవి నిఘా ఉంచేవన్నమాట. అంటే వాటి భయం ఏంటంటే ప్రభుత్వాలకు ప్రభుత్వానికి ఎప్పుడైతే వ్యతిరేక చెప్తారో అన్నటువంటి భయంతో వాళ్ళు ఆ విధంగా నియంత్రణ నిఘా ఉంచేవారు అన్నమాట. అయితే ఆ విధంగా జరిగే ఉద్యమాలలో అంటే ఆ విధంగా ప్రజలు స్వేచ్ఛ లేని జీవనం జరిగే మూమెంట్లో అప్పుడు అధ్యక్షుడైనటువంటి మిఖైల్ గోర్బచోవ్ అధ్యక్షుడిగా ఉన్నాడు అన్నమాట. ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని ఉద్యమాలను అతడు ఆలోచించి అతడు తెలుసుకున్నాడు. ఏంటంటే అప్పుడు పదవిలో ఉన్నటువంటి ఆయన ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమాలు మరియు ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనను అర్థం చేసుకుని తాను ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే గ్లాస్నోస్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈ చట్టం ప్రకారము ప్రజలకు స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చట్టం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాలకు స్వేచ్ఛ, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లభించాయి. దానితో పాటు యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోయి 15 దేశాలుగా విడిపోవడం జరిగింది. దాంట్లో రష్యా ఏక రాజ్యంగా ఏర్పడడం జరిగింది. అంటే ప్రజలకు అన్ని రోజులు లేనటువంటి స్వేచ్ఛ లభించేసరికి వాళ్ళు ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పవచ్చు. తర్వాత ముగింపులో మనము యుఎస్ఎస్ఆర్లో ప్రజలు స్వేచ్ఛాపూరిత వాతావరణం కోసము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛ లేని ప్రజలు చేసినటువంటి పోరాటంలో కూడా సఫలీకృతులైనట్టుగా మనము తెలుసుకున్నాము ఈ సమకాలీన మానవ హక్కుల ఉద్యమం వలన. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ మనము అణు వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. అయితే మనము ఇదివరకే రెండు ప్రపంచ యుద్ధాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి విషయం మీకు తెలుసు ఏంటి అంటే జపాన్లోని నాగసాకి హిరోషిమా పైన అమెరికా అనుబంబు వేసినటువంటి విషయం మనకు తెలుసు కదా. అప్పుడు ఎంత అంటే విధ్వంసం జరిగిందన్నటువంటిది మనం ఇప్పుడు కొద్దిగా చెప్పుకోబోతున్నాం. 1945లో హిరోషిమా నాగసాకిలపై విసిరిన అనుబంబుల వలన జరిగిన పరిస్థితులు, పరిణామాలు, జనానికి జరిగినటువంటి నష్టాలు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అయితే ఇన్ని లక్షల మంది చనిపోవటంతో ఇంకొకసారి గనక యుద్ధం జరిగితే మానవాళికే పెనుముప్పుగా కఠినంగా మారుతుందేమోనని ఒక ఆందోళన ఆలోచన జనంలో కనబడటం మొదలైంది. కాబట్టి అణు వ్యతిరేక మరియు యుద్ధ వ్యతిరేకంగా జనాలు ఉద్యమాన్ని చేపట్టారు. అయితే మనము హిరోషిమాపై నాగసాకిలపై జరిగినటువంటి ఈ అనుబాంబు వలన అక్కడ
మనము చూసినట్టయితే చూడండి, మొదటి దాంట్లో ఏ విధంగా మనము భూమి ఏ విధంగా కనబడుతుందో, రెండవ దాంట్లో కూడా మొత్తము నేల మట్టం మీదని చెప్పుకోవచ్చు. తర్వాత పిక్చర్లో మూడో పిక్చర్లో ఒక అబ్బాయి దాంట్లో గాయపడినట్టుగా కనబడుతున్నాడు. ఇంకో దాంట్లో కూడా వాళ్ళిద్దరు గాయపడ్డట్టుగా మనము చూడవచ్చు. నాలుగో ఐదో పిక్చర్లో చూసినట్టయితే ఆ తర్వాత అది విధ్వంసమైన తర్వాత పుట్టినటువంటి పిల్లలు పెరుగుదలలో తక్కువగా మనకు కనబడుతున్నట్టు దీంట్లో ఈ పిక్చర్లో మనము చూడవచ్చు. ఇంత నష్టము జరిగిందనేసి ఈ అనుభవం వలన మనము తెలుసుకుంటున్నాము, ఈ పిక్చర్స్ ద్వారా కూడా చూస్తున్నాము. అయితే తర్వాత ఇవి జరిగిన తర్వాత ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, యుఎస్ఎస్ఆర్ కావచ్చు, అమెరికా దేశాలు కావచ్చు, ఇవి అణు ఆయుధాలను శాంతియుతమైన సమస్యలను పరిష్కరించడం కోసమని చెప్పి అణు ఆయుధాలను పోటీ పడుతూ పెంచుకుంటూ పోయాయి. అయితే ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ అమెరికా తానంతట తాను అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటూ అనేక అణు ఆయుధాలను పోటీ పడుతూ ఎవరికి వారు అంత ఎక్కువగా వాళ్ళు అంటే ఎక్కువ తయారు చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇదంతా ప్రజలు గమనించి ఏమనుకో ఎందుకు ఇంత డబ్బుని అణు ఆయుధాలపై ఖర్చు పెడుతున్నాడు అన్నటువంటి ప్రజల్లో ఆందోళన రావడం మొదలైంది. ఎందుకంటే ఇదివరకే మనం ఎందుకు 45లో జరిగినటువంటి అణుబాంబుల గురించి తెలుసుకున్నాం కాబట్టి ఎంత నష్టం జరుగుతుందో అణుబాంబుల వలన, అందుకని ప్రజల్లో ఆందోళన రావడము మొదలైంది అనమాట. అప్పుడు ప్రజలు అనేక ఉద్యమాలు చేయడం కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే మనము దీన్ని చూసినట్టయితే మీరు ఇక్కడ తూర్పు ఆసియాలో ఉన్నటువంటి వియత్నాంను మనం చూడవచ్చు. ఇది వియత్నాము పటము. ఈ వియత్నాము తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వియత్నాము, చివరికి మనకు పశ్చిమాన ఉన్నటువంటి అమెరికా వచ్చేసి వియత్నాం విస్తృత అడవులతోనున్న ఒక పేద దేశం. అయితే అమెరికాతో ఎటువంటి శత్రుత్వం లేని ఈ దేశం పైన అమెరికా వాళ్ళు ఏజెంట్ ఆరెంజ్ అనే ఒక రసాయనిక మందుని విమానాల ద్వారా చల్లించడము జరిగింది. దీని వలన వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు మరణించారు. అయితే సహజంగా ఉన్న అడవులు కూడా కాలిబూర్దైపోయాయి. తర్వాత మట్టిలోని సారం కూడా కలుషితమై పోయింది. ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం మనము చూడొచ్చు. అంటే ఈ విమానాల ద్వారా చల్లినటువంటి అక్కడ రసాయన పదార్థాల వలన నేల మొత్తం సారం లేకుండా ఇప్పటికి కూడా అక్కడ ఎటువంటి మొక్కలు కానీ రావడం లేదు. తర్వాత ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా ఏ విధంగా వాళ్ళపైన పరిణామం చూపిస్తుందో మనము ఈ పిక్చర్ల ద్వారా చూడవచ్చు. తర్వాత ఇక్కడ అదే 1986లో ఏప్రిల్లో యుఎస్ఎస్ఆర్లోని చెర్నోబిల్లో ఉన్న అణు కర్మాగారం చాలా భయంకరంగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. అలా జరిగినప్పుడు ఎంతో మంది కార్మికులు మరణించారు. మరి దీన్ని బట్టి ప్రజలు యుద్ధాలను కానీ అణు ఆయుధాలను కానీ పూర్తిగా వ్యతిరేకింపసాగారు. అయితే ప్రధాన దేశాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు 1991 జులైలో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ మీద సంతకాలు చేశారు. అయితే 2001లో ఇది అమలవుతున్నప్పుడు ఈ రెండు దేశాలు 80% అణు ఆయుధాలను తగ్గించుకుంటూ వచ్చాయి. అయితే ఈ మనకు చెర్నోబిల్ లో ఉన్నటువంటి అణు కర్మాగారంలో జరిగినటువంటి ఘటన తర్వాత పిల్లలు పుట్టినటువంటి పిల్లల పరిస్థితి మనము ఈ పిక్చర్ లో చూడవచ్చు. చూడండి ఏ విధంగా అంగవికలరుగా ఒకరు పెద్ద తలగా, ఒకరికి కాళ్ళ విధంగా, ఇంకొకరికి ముఖం పైన అంగవికలం, తర్వాత కాళ్ళు చేతులు. చూడండి ఒకసారి మీరు ఈ పిక్చర్ను చూసినట్టయితే అంటే అణు రసాయనిక పదార్థాల వలన, అణు పదార్థాల వలన ఏ విధంగా రాబోయే భవిష్యత్తులో పిల్లల పరిస్థితి పిల్లల పైన ఏ విధంగా పరిణామం చూపడబడుతుందో మనము వీటి ద్వారా మనము చూడవచ్చు. అయితే చివరికి ఐక్యరాజ్య సమితి ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ప్రస్తుతము అణు ఆయుధాలకు రసాయనిక ఆయుధాలను బ్యాన్ విధించడం జరిగింది. అయితే అణు ఆయుధాలు కానీ రసాయనిక ఆయుధాలు కానీ ఏ దేశమైనా కలిగి ఉంటే ఐక్యరాజ్య సమితి యొక్క నియమం ప్రకారం అది ఒక నేరం కింద పరిగణించబడుతుంది. అయితే ఇది చాలా మనకు వర్షించదగ్గ పరిణామం అని మనము చెప్పుకోవచ్చు.